చిత్తూరు జిల్లాలో ఇద్దరు యువతుల హత్య కేసు సంచలనం రేపుతోంది. ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. బంధువుల్ని తోటి ఉద్యోగుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. ఇద్దరు కూతులను జోగ్ వాటర్ ఫాల్స్కు పంపేందుకు తండ్రి పురుషోత్తమ్ నాయుడు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మికంగా దేవుడికి దాటి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇద్దరు అమ్మాయిలకు పూజలు చేసి డంబెల్తో కొట్టి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఒక్కరోజు రాత్రి ఆగండి, పిల్లలు తిరిగి లేచి వస్తారంటూ చెబుతున్నారట. వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి పూర్తిగా ఆధ్యాత్మికంగా దాటి వెళ్ళిపోయారంటూ వివరించారు. ఉన్నత విద్యావంతులే ఆధ్యాత్మిక పిచ్చితో ఇద్దరు బిడ్డల్ని కిరాతకంగా చంపేయడం కలకలం రేపింది. 4 రోజుల టూర్కు అన్ని ఏర్పాట్లు చేయగా ఇంతలోనే క్షుద్రమాయలో పడి ఇద్దరు పిల్లల్ని కడతేర్చినట్లు చెబుతున్నారు. ఉదయానికి తమ ఇద్దరు పిల్లలు బతికి వస్తారంటూ పోలీసులతో చెప్పారట. ఇటు మృతుల్లో ఒకరైన పురుషోత్తానికి సంబంధించిన 2 కుమార్తె సాయి దివ్య 3 రోజుల కిందట సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలిందట. శివ ఈజ్ కేమ్, వర్క్ ఈజ్ డన్ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీం చిత్తూరు నుంచి మదనపల్లె వెళ్ళింది. మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా సమయం నుంచి తల్లిదండ్రులు ఇద్దరు కూతుర్లు ఇంట్లోనే పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో పనికి వెళ్లే వారిని కూడా రానివ్వడం లేదని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె శివానగర్కు చెందిన ఎన్ పురుషోత్తమ్ నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. భార్య పద్మజ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. వీరి కలైక్య సాయి దివ్యల సంతానం. వీరిలో పెద్ద కుమార్తె అలైక్య భోపాల్లో పీజీ చేస్తుండగా చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరు గతేడాది ఆగస్టులో శివానగర్లో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. కరోనా సమయం నుంచి ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం మొదట సాయి దివ్యను, తర్వాత అలైక్య పైనున్న అంతస్తు నుంచి ఒకరిని, కింది అంతస్తులో ఇంకొకరికి చీర కట్టి నోట్లో రాగి చెంబు పెట్టి తలపై డంబెల్తో కొట్టి చంపారు. ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు గుర్తించి కళాశాల సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. జరిగిన ఘటన చూస్తుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం, ఆధునిక సమాజంలో ఉన్నావా, లేకపోతే ఏం జరుగుతుందనే అంశం కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఈరోజు నెలకొంది. ఆధ్యాత్మికత అనేది దాటిపోయి ఒక క్షుద్ర పూజల మాయలో పడి ఏదో జరుగుతుంది, ఏదో చేయబోతున్నామంటూ ఇద్దరు కూతుర్లను కూడా కడతీర్చిన కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూతుర్ని కూడా కడతీర్చినటువంటి సందర్భం, అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు అలా జరిగింది, లాంటి అంశాలన్నిటి మీద ఇప్పటికే క్లూస్ టీము అక్కడ నుంచి అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ విరించి, ప్రముఖ సైకాలజిస్టు వారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జీవీవి రమేష్ గారు, వారు జన విజ్ఞాన వేదిక నుంచి, వారు కూడా మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు లైవ్ ద్వారా. ప్రవీణ్ శర్మ గారు, వారు పండితులు, వారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణకుమారి గారు ప్రస్తుతం మహిళా సామాజికవేత్త, వారు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అందరికీ వెల్కమ్, నమస్కారం మేడం. ఏ సమాజంలో ఉన్నాము, ఆధునిక ఎటు వెళుతుంది, సమాజం అంతా ఎటు పయనిస్తుంది, వెనక్కి వెళ్తుందా అన్న సందర్భం ఈరోజు. ఒక క్షుద్ర పూజలు లాంటి అంశాలు, ఇది కొత్తగా జరిగింది ఏమి కాదు, గతంలో ఎన్నో జరుగుతూ వచ్చాయి. కన్న తల్లిదండ్రులే, పైగా విద్యావంతులు, వారిద్దరు కూడా గోల్డ్ మెడలిస్టులు, ఎలా చూడాలి మేడం అసలు? అంటే మీరు ఆధ్యాత్మికతని దాటి ఇంకొంచెం ముందుకెళ్ళింది అన్నారు కదా, అది ఒక పాజిటివ్ వేలో వస్తుంది. అవును, అది పాజిటివ్ వేలో రావాలి. ఆధ్యాత్మికత కాదు ఇది, పిచ్చి. ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది నమ్మకము, మూఢనమ్మకము, మూఢత్వం అవన్నీ దాటేసి పైశాచికత్వంలోకి వెళ్ళింది. అవును, ఇది పైశాచికత్వం. ఎందుకంటే అసలు కొన్ని మతాల్లో ఏముంటుంది, పిల్లల్ని దేవుళ్ళకి అర్పించడం, అవి పాతకాల మూఢాచారాల నుంచి వస్తుంది. వాళ్ళే వాటి నుంచి పక్కకు వచ్చేసేసి ఇది కరెక్ట్ కాదు అని నమ్మి ఆ ఆచారాల నుంచి బయటకు వస్తున్న ఈవేళ సమాజంలో వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు అంటే అసలు వీళ్ళని వెనక్కి నడిపిస్తున్న వాతావరణం ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఇద్దరు పాపలు చనిపోవడం అనేది ఒక రకంగా చాలా బిగ్ లాస్. ఇద్దరు యూత్ చక్క చదువుకుంటున్నారు, ఒక ఇద్దరు వీళ్ళు ఈ గొడవల్లోకి రాకుండా ఉన్నట్లయితే చక్కగా జీవితాల్లో స్థిరపడి చాలా
హాయిగా ఉండేవాళ్ళు. ఎంతో కొంత దేశ ప్రగతికి, ఆర్థిక వ్యవస్థకో దేనికో దానికి రెండు ప్రాణాలంటే ఉపయోగపడతాయి కదా. కానీ ఇది ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇలాంటి దుస్థితులు అని అనుకోవద్దు మనం. చాలామంది ఉన్నారు. ఈ మూఢనమ్మకాలు, ఈ బ్లాక్ మ్యాజిక్, ఇవేవైతే మన సమాజంలో చలామణి అవుతున్నాయో దానిని చదువుకోని వాళ్ళు కాకుండా చదువుకున్న వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది మరింత దురదృష్టకరం. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకుంటే అత్యంత వెనకబడిన ప్రాంతం. అక్కడ చాలా సౌకర్యాలు ఉండవు, మనం ఊహించేలాగా ఉండదు హైదరాబాద్ పక్కనే ఉన్నా కానీ. అందుకోసం ఏమవుతుంది, అక్కడ ఏ కొంచెం బాగలేకపోయినా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఏదో పూనింది అని చెప్తారు, లేదంటే ఏదో కళలు వచ్చినాయి మాకు అని చెప్తారు, లేదు అంటే చనిపోయిన వాళ్ళు కనిపించారు అని చెప్తారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్స్ ప్రాబ్లం ఉండి వాళ్ళ నరాల బలహీనత వచ్చి వాళ్ళు పగలు ఏదైతే మాట్లాడుకుంటారో రాత్రి వాళ్ళకి కళ్ళలో అది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి ధనవంతుల కుటుంబం ఉందనుకోండి, వాళ్ళు ఇలాంటి మాట్లాడుకునే అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక అమితాబ్ బచ్చన్తో సినిమా తీశాననో, లేకపోతే కాసిన వాళ్ళు పేకాట ఆడుకున్నాననో, లేకపోతే సినిమా హీరోయిన్తో డాన్స్ వేసాననో కళలు మాట్లాడుకుంటూ ఉంటారు డబ్బులున్నవాళ్ళు, లేదంటే మంచి ఉద్యోగాలు చేస్తామనో ఆ కళలు వస్తాయి. ఈ పేదవాళ్ళకి ఏ రకమైన కళలు వస్తాయి? వీళ్ళకి వీళ్ళ ఆరోగ్యం బాగోదు, వీళ్ళకి తిండి సరిగా ఉండదు, వీళ్ళకి పని ఉండదు, వీళ్ళకి చదువు లేదు, ఉద్యోగం లేదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో, జీవన పరిస్థితుల్లో ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రలోభానికి గురయ్యారు అంటే మనము ఎంతో కొంత సానుభూతి చూపించవచ్చు వాళ్ళకి. వీళ్ళు ఈ సోకాళ్ళు, ఈ చదువుకున్న వాళ్ళు, పైగా వీళ్ళు కొంతమందికి చదువులు చెప్తున్న వాళ్ళు, విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళు, వీళ్ళు వాళ్ళ సొంత పిల్లల విషయంలో ఇలా చేశారు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇది 21వ శతాబ్దమా లేకపోతే 15వ శతాబ్దమా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈవేళ. ఈ కేసు మొత్తానికి నాకు ప్రైమరీగా నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఇది ఒక మానసిక దౌర్బల్యం, మానసిక అసమతౌల్యతలో నుంచి పుట్టిందే ఈ జాడ్యం తప్పితే అంతేగాని వీళ్ళు కేవలం అలానే కొట్టిపారేయడానికి కూడా లేదు మేడం. దీని వెనక చాలా మంది ప్రోత్సహించడం, వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండడం, శుద్ర పూజలు చేస్తే మీకు ఏదో లాభం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను మీకు, బ్లాక్ మ్యాజిక్ అని చెప్పాను. ఈ బ్లాక్ మ్యాజిక్, మూఢనమ్మకాలు, ఈ మూఢత్వము, అది దైవత్వం కావచ్చు, భక్తి కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఎవరైతే మంత్రాలకు చింతకాయలు రాలతాయని చెప్తున్నారో, ఎవరైతే అతీత శక్తులు ఉన్నాయని చెప్తున్నారో, ఎవరైతే ప్రూవెన్ కాని విషయాల గురించి బహిరంగంగా మాట్లాడి ఒక 10 మంది